మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకొప్ప తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రముడు తండ్రి. నీ మాటల్లో ఉన్న ఔన్నత్యాన్ని తెలుసుకుంటూ నీ ఆలోచనలను ప్రభువా మేము ఉన్నతంగా తెలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని తండ్రి. నీ ఉన్నతమైన ఆలోచనలను ప్రభువా సంఘంతో పూర్ణమైన పంచుకొని చుండగా తండ్రి నీ కృపను అనుగ్రహిస్తారని తండ్రి. నాయన, అసత్యములో నుంచి సత్యములోనికి ప్రవేశపెట్టినటువంటి మా జీవితాలలో సత్యానికి ప్రాధాన్యతనిచ్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని, ఈ కొద్దిబడి ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమే. ప్రియాతి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలు చెప్పుకోవడానికి వాటిని ధ్యానించడానికి దేవుడు మంచి అవకాశాన్ని అనుగ్రహించినందుకు ముందుగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే కూడి ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్తవ్యము అనేసరికి ఆచారాలకు వ్యతిరేకం. క్రీస్తు ఆచారాలను పాటించవద్దు అని, ఆచారాలలో నుంచి క్రైస్తవ్యం క్రీస్తు వ్యతిరేకించినటువంటి ఆచారాలను మరలా ఈరోజు పాటించటము అనేది చాలా విడ్డూరంగా ఉంది ప్రియమైన వాళ్ళరా. దాని నిమిత్తం యేసుప్రభు వారు చాలా బాధపడుతూ ఒక మాట అంటాడు. చాలా బాధపడుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. 6వ వచనాన్ని, అందుకైన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అన్నాడు. పెదవులతో ఘనపరుచుదురు గాని హృదయం మాత్రం దూరంగా ఉంది అంటున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా ఉంటాం, ఈ మాట నిజంగా హృదయంలో నుంచి వచ్చిందా నిజంగా చెప్పండి అంటాం అప్పుడప్పుడు. ఏమంటే పెదాల్లో పెదాల మీద తేనె కురిపిస్తున్నప్పుడు, పెదాల మీద తీపి మాటలు మాట్లాడుతున్నప్పుడు, పెదాల మీద ప్రేమను చూపిస్తున్నప్పుడు మనకు అనుమానం వస్తుంది అప్పుడప్పుడు. ఈ మాట నిజంగా హృదయంలో నుంచి వచ్చిన మాట అయినా నిజం చెప్పరా అంటూ ఉంటారు అప్పుడప్పుడు. అలాగే యేసుప్రభులు వారు కూడా వాళ్ళ హృదయాంతరంగాన్ని గుర్తించిన తర్వాత ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము మాత్రం నాకు దూరముగా ఉంది అన్నాడండి. అసలు హృదయములో దేవుణ్ణి పెట్టుకోవాలి, హృదయములో వాక్యానికి స్థానం ఇవ్వాలి. హృదయములో దేవునికి స్థానం మాత్రం లేదు, హృదయములో ఏవేవే పెట్టేసుకున్నారో పెట్టేసుకుని పెదవుల్లో మాత్రం దేవుణ్ణి ఘనపరచడం చూశాడు. వెంటనే మాట్లాడుతున్న మాట అది, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, మానవులు కొన్ని పద్ధతులను ప్రవేశపెట్టారట. మానవులు కల్పించిన పద్ధతులు మంచివా, దేవుడు కల్పించిన పద్ధతులు మంచివా? దేవుని కల్పించినటువంటి పద్ధతులు మన ఆధ్యాత్మిక చింతనలోనికి తీసుకువెళుతుంది. ఏ పద్ధతులు ప్రవేశించబెట్టాలో, ఏ ఆజ్ఞలను జారీ చేయాలో, ఏ బోధన మనకు తెలియపరచాలో దేవుడు సమస్తాన్ని కూడా బైబుల్లో రాయించి ఉంచేశాడండి. అంటే బైబుల్ చదువుతున్నప్పుడు, బైబుల్ ధ్యానిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను జారీ చేస్తున్నప్పుడు, వాటిని పాటిస్తున్నప్పుడు వాటికి మించినటువంటి ఆధ్యాత్మిక జీవితం మరొకటి ఉందది ప్రియమైన వాళ్ళరా. అయితే మానవులు కొన్ని పద్ధతులను కల్పించిన పద్ధతులను వీళ్ళు ఎలాగని బోధిస్తున్నారట, దైవోపదేశములని బోధించుచున్నారు అని ఉందండి. ఈరోజు ఒక మాట చూపిస్తాను మీకు, లెంటుడేస్. లెంటుడేస్ అనేసరికి
భస్మ బుధవారం నాడు ప్రారంభమవుతుంది. ఎప్పుడు? భస్మ బుధవారం నుండి ప్రారంభమవుతుంది. ఈస్టర్ పండుగ వచ్చేసరికి ఈస్టర్ నుంచి 40 రోజులు యువతలకే, అంటే ఈస్టర్కు ముందు 40 రోజులు యువతలకి పెట్టుకుని కాలిక్యులేట్ చేసి, ఇలా కాలిక్యులేట్ చేసిన తర్వాత భస్మ బుధవారం నుండి ప్రారంభమయ్యి ఈస్టర్తో ముగిసేటువంటి ఈ కార్యక్రమ విషయం కోసం లెంట్ డేస్ ఎలా ప్రారంభమైనవి అనేవి చాలా ముఖ్యమైనవి కదా. అసలు ఎలా ప్రారంభమైంది ఈ లెంట్ డేస్? ఎవరు ఆచరించారు? యేసుక్రీస్తు ఏమైనా ఆచరించమని బోధించాడా? లేదు శిష్యులు ఏమైనా ఆచరించి చూపించారా? ఎలా ప్రారంభమైనవి అని మనం ఆలోచించినట్లు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనొక రోజుని 30వ సంవత్సరంలో, అంటే క్రీస్తు శాకం 30వ ఏట 30వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పేతురుగారి ప్రసంగంలో ఇంచుమించు లేదంటే ఆ రోజు 3000 మంది బాప్తిసం తీసుకున్నారండి. అంటే పెంతుకోస్తు పండగ దినమున ఒకేసారి పేతురుగారి యొక్క ప్రసంగానికి ప్రభావితమైనటువంటి అనేక మంది జనాంగం ఏమయ్యారు అంటే ఆ రోజు ఒక్కసారిగా 3000 మంది ప్రభువును స్వరక్షకుడుగా అంగీకరించి సంఘానికి పునాది పడి ప్రారంభపు సంఘముగా క్రీస్తు సంఘ ఆవిర్భావం జరిగింది ఆ రోజు. ఇక క్రీస్తు సంఘం ఆవిర్భావం జరిగిన తర్వాత రాను రాను యెరూషలేములో శిష్యుల సంఖ్య విస్తరించిపోయారు. ఎందుకంటే యేసు ప్రభువుని అంగీకరించిన వారు చాలా మంది విస్తరించిపోయారు ఆ రోజుల్లో. ఇక విస్తరించడం ప్రారంభించిన తర్వాత ఆ రోజు మహాశ్రమలు, మహాభయంకరమైన శ్రమలు సంఘానికి దాపరించినాయి ఆ రోజు. ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినాయి అంటే క్రైస్తవ్యం విస్తరించిపోతుందని మతోన్మాదులు ఏం చేశారంటే ఆ రోజుల్లో యూదా మతస్థులు చాలామంది క్రైస్తవుని చంపేయడం ప్రారంభించారు. ఇక చంపేయడం ప్రారంభించిన తర్వాత సంఘానికి భయంకరమైన హింస కలిగినప్పుడు చాలామంది చెదిరిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎటువంటి హింసలు కలిగినాయో అపోస్తులు కార్యములో తీశారా, అపోస్తులు కార్యములు 9వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. అంతకుముందు 8వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, సంఘానికి భయంకరమైన హింస కలిగింది. ఈ హింస కలిగినప్పుడు కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయిరి అని ఉంది. అంటే చాలా భయంకరమైన బాధలు పెట్టేవారు ఎవరిని? సంఘాన్ని. ఇక అపోస్తులు తప్ప అంటే ధైర్యంగా నిలబడిన వారు సేవకులైనటువంటి ఆనాటి అపోస్తులు. ఇక అందరూ హింసలు భరించలేక పారిపోయారు చాలామంది. ఎంత హింస అంటే, నిజం చెప్పాలి అంటే, ఆ రోజుల్లోని గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, ఉదాహరణకే క్రీస్తు కొరకు ప్రార్థన చేసుకుంటున్నారనుకో, ఒకవేళ వాళ్ళు రహస్యంగా వాళ్ళు తీసుకొచ్చి కడుపులో పొడిచి కడుపులో ఉన్న బిడ్డను బయటకు తీసేసి చంపేసి వారు నిర్దాక్షిణ్యంగా, అంత భయంకరమైన హింసలు అనుభవిస్తున్న సెనాలలో క్రీస్తును రక్షకుడుగా అంగీకరించి హతసాక్షులైపోయారు ఆ రోజుల్లో. ఇలా హతసాక్షులైపోయినటువంటి ఆ రోజుల్లో ఎంత భయంకరంగా ఉందో 9వ వచనంలో కూడా చూడండి ఒకసారి. 9వ వచనంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తన ప్రాణాధారమగునట్లు క్రైస్తవుల్ని ఎంతమందిని చంపితే అంత గొప్పవాడు అనిపించుకోవడానికి అతడు ప్రాణాధారం ఏంటనుకుంటున్నారో క్రైస్తవుల్ని చంపేయాలి. నీకు అన్నిటికంటే ఇష్టమైనది ఏంటి, ప్రాణమైనటువంటిది ఏంటంటే క్రైస్తవుని నలుగురినైనా చంపాలనేటువంటి ఆలోచన కలిగిన వాడే సౌలు. ఈ పరిస్థితుల్లో ప్రాణాధార మగునట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి
ఈ మార్గమందున్న శిష్యులను చంపడానికి తర్ఫీ ఇది తీసుకున్నాడో తాకీదు తీసుకుని బయలుదేరాడు. అంటే సంఘానికి భయంకరమైన హింస ప్రారంభమైంది. 30వ ఏట, అంటే క్రీస్తు శకం 30వ సంవత్సరంలో సంఘము అత్యంత క్రూరంగా హింసించబడింది. ఇలా హింసించబడినటువంటి ఈ సంఘము 300 సంవత్సరాల వరకు సంఘం భయంకరంగా హింసలు పాలయ్యిందండి. 300 సంవత్సరాలు, ఇక 300 సంవత్సరాలు దాటిన తర్వాత రోమాలో కాన్స్టెంటైన్ అనేటువంటి ఒక రాజు పరిపాలించడం ప్రారంభించాడండి. బాగా వినాలి మీరు, రోమాలో క్రీస్తును అంగీకరించినటువంటి ఒక రాజు చక్రవర్తి, అతని పేరు కాన్స్టెంట్ అనేటువంటి ఒక చక్రవర్తి, ఏమైంది అంటే అతను రోమాను పరిపాలించడం ప్రారంభించిన తర్వాత క్రైస్తవులకు అత్యంత భయంకరంగా ఆ రోజు వరకు హింసించబడిన తర్వాత అతను కొన్ని రాయితీలు ఇచ్చాడు క్రైస్తవులకి, వాళ్ళని వాదార్చడానికి, వాళ్ళని వాదార్చి వాళ్ళని మళ్ళీ సంఘంలోనికి ఆహ్వానించడానికి ఏం చేశాడంటే ఈ కాన్స్టెంట్ అనేటువంటి వ్యక్తి ఆ రోజు క్రైస్తవులకి ప్రభుత్వ సబ్సిడీలు ఇచ్చాడు, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చాడు, ప్రభుత్వంలో వాళ్ళకి అన్ని రాయితీలు ఇచ్చాడు, వాళ్ళని హింసించకుండా ఆపు చేయించాడు ఈ రాజు. వాళ్ళని హింసించకుండా వాళ్ళని ఏం చేశాడు అంటే వాళ్ళని ఆపు చేసి క్రైస్తవులకు మంచి రాజు వచ్చాడనేటువంటి పేరు సంపాదించాడు. ఎప్పటి వరకు? 30వ ఏట నుండి 300 సంవత్సరాలకి కాన్స్టెంట్ అనేటువంటి ఒక రాజు వచ్చిన తర్వాత రోమాను పరిపాలించడం ప్రారంభించాడు. ఇక రోమాను పరిపాలించడం ప్రారంభించిన తర్వాత ఈ కాన్స్టెంట్ అనేటువంటి ఈ రాజుగారు ఏం చేశారు అంటే అదే 300 సంవత్సరాల సుమారులో అతడు ఇక పాస్టర్ని ఫాదర్లు అనడం ప్రారంభించాడు. ఫాదర్లు, వాళ్ళెవరు? ఫాదర్లు అని అనడం ప్రారంభించాడు. ఫాదర్లు, గురువులు, పోపులు పుట్టుకొచ్చారు అప్పుడు. ఎప్పుడు? 300 ఏట్లో. ఇప్పుడు ఈ రోమాలో ఉన్నటువంటి సంఘాలకు రోమన్ క్యాథలిక్ అనేటువంటి పేరు వచ్చింది. అప్పుడు ఎప్పుడు ప్రారంభమైంది అంటే అది 300 సంవత్సరంలో రోమన్ క్యాథలిక్ అనే దానికి ఆరంభమయ్యింది. ఆరంభమవడానికి మూల కారణం కాన్స్టెంట్ అనేటువంటి ఒక రాజుగారు. ఇక ఈ రోమన్ క్యాథలిక్ ఎలా ఉండేది అంటే ప్రత్యేకించి ఈ రోమన్ క్యాథలిక్లో వాక్యము కంటే ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారండి. మీరు బాగా వినాలి, మీరు సబ్జెక్టు. ఈ రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏం చేశారు అంటే ప్రత్యేకించి యేసుక్రీస్తు సిలువేసిన దినము అంటే శుక్రవారం మధ్యాహ్నం 3 ప్రారంభించి పునరుద్ధారుడైనటువంటి సమయం వరకు ఇంచుమించు 40 పట్టింది. బాగా కాలిక్యులేట్ చేస్తే యేసుక్రీస్తు సిలువేసినటువంటి సమాధిలో పెట్టినటువంటి సమయము నుంచి యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడై ఆదివారమున తెల్లవారుజాములు లేసేటువంటి ఆ సమయాన్ని కాలిక్యులేట్ చేస్తే అది 40 అయ్యేసరికి దానిని లెంటు అన్నారు. లెంట్ అవర్స్. లెంట్ అంటే శ్రమలు కాదు. లెంట్ అంటే లాటిన్ పదంలో ఏమంటారు అంటే, లెంటు అంటే లాటిన్ పదంలో దాని యొక్క భావం ఏంటి అంటే ప్రత్యేకించి ప్రియమైన వారన నలభై అని అర్థం. అర్థమైందా? ఈ 40 ప్రాముఖ్యత చెబుతున్నాను నేను. ఈ లెంటు అనేది యేసుక్రీస్తు వారు సమాధి చేయబడినటువంటి సమయము నుంచి యేసుక్రీస్తు వారు ఆదివారమున తెల్లవారుజాములు లేసినటువంటి సమయం వరకు లెంట్ అవర్స్ అనేవారు. ఈ లెంట్ అవర్స్ అనేటువంటి కార్యక్రమాన్ని రోమన్ క్యాథలిక్ అనేటువంటి ఒక సంస్థ మొట్టమొదటగా ప్రారంభించింది. అర్థమైంది? అప్పుడు ఈ లెంటు అనేది రోమన్ క్యాథలిక్ వాళ్ళు ప్రారంభించినటువంటి ఈ లెంటు కొన్నాళ్లకు ఏమయ్యింది అంటే కొన్నాళ్లకు వాళ్ళు ఈ లెంటు డేస్ విషయంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే లెంట్ అవర్స్ని లెంట్ డేస్గా చేశారు. అంటే అర్థమేంటి? 40 40 రోజులు చేసేసారు. మీకు అర్థమైందా? దీనికి కూడా
ఎలా కాలిక్యులేట్ చేశారంటే, ఆ రోజుల్లో యూదులకి పస్కా పండుగ ఉందండి, దేవుడు చేయమన్న పండగ, యూదులతో పస్కా పండగ చేయించాడు. తర్వాత కాలంలో పస్కా పండగ వద్దు, యేసుక్రీస్తు బలి ఇవ్వడమే పస్కా పండగ. పస్కా పశువు అనేసరికి ఆ పశువు కాదు, పస్కా పశువు అనేసరికి యేసుక్రీస్తు అని తెలియపరచడం జరిగింది. ఇక తెలియపరచడం జరిగిన తర్వాత యూదుల పస్కా పండగ దినమును పురస్కరించుకుని, ఇక ఈస్టర్ని పురస్కరించుకుని, ఈస్టర్ను పురస్కరించుకుని 40 దినాలు ఇటువైపు గెంటేసరికి యూదుల పస్కా పండగ అనేది ప్రతి సంవత్సరం శుక్రవారం వచ్చేది కాదు. మీకు అర్థమైందా? ఇప్పుడు పస్కా పండగనే గుడ్ ఫ్రైడే చేశారు. అప్పుడు పస్కా పండగనే గుడ్ ఫ్రైడే అన్నారు. ఇప్పుడు పస్కా పండగ ఏమో ఒక్కొక్క సంవత్సరం ఒక్కో రోజు వస్తుంది. పస్కా పండుగ ఇప్పుడు నా పుట్టినరోజు ఉదాహరణకు 30వ తారీఖు అండి, 6వ నెల 30వ తారీఖు నా పుట్టినరోజు. 6వ నెల 30వ తారీఖు పుట్టినరోజు, ఆ పుట్టినప్పుడు నేను ఆదివారం పుట్టాను అనుకోండి, వచ్చే సంవత్సరం మళ్ళీ ఆ 30వ తారీఖు ఆదివారం వస్తుందా? ఏమంటే ఆదివారం వస్తుందా? సోమవారం రావచ్చు, మంగళవారం రావచ్చు, బుధవారం రావచ్చు, శుక్రవారం రావచ్చు, చెప్ప కదా. పోనీ యేసుక్రీస్తు వారు ఆనాటి కాలంలో శుక్రవారం నాడు సిలువేశారు. ఆ డేట్ని కరెక్ట్గా మెన్షన్ చేసుకుని వచ్చే సంవత్సరం ఇదే డేట్లో శుక్రవారం వస్తుందా? అలా 8 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి శుక్రవారం అనేది. ఇప్పుడు యూదులకేమో దినాల లెక్క లేదు, శుక్రవారం వచ్చినా మంగళవారం వచ్చినా ఏ దినం వచ్చినా పస్కా పండుగను ఆచరిస్తారు వాళ్ళు. కానీ గుడ్ ఫ్రైడే అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా శుక్రవారం రావాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు గుడ్ ఫ్రైడే అనేసరికి ఖచ్చితంగా శుక్రవారం రావాలి కనుక శుక్రవారం నాడు ఆచరించాలేనేమో ఈ రోమన్ క్యాథలిక్లు, లేదు లేదు మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి దేవుని ధర్మాన్ని కాలరాస్తున్నారనేసి యూదులు. వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఫైట్ జరిగింది ఆ రోజు. అర్థమైందా? పెద్ద ఫైట్ జరిగిన తర్వాత గుడ్ ఫ్రైడే జరగాలి అనేటువంటి ఒక నిర్ణయం రోమన్ క్యాథలిక్ వాళ్ళు మొట్టమొదటగా ప్రవేశపెట్టారు. అప్పుడు గుడ్ ఫ్రైడే ప్రారంభమైంది. మీకు అర్థమైందా? అంటే ఒక ఆచారం వచ్చేసింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే జరపాలి, ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేని మనం జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి ఉద్దేశ్యముతో యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధారణను జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించారు వాళ్ళు. అసలు బైబిల్లో ఏముందో తెలుసా? బైబిల్లో ఉన్నది చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీశారా? 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము తీయాలి. 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఎప్పుడు చదువుకునేటువంటి వచనమే. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము అన్నైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ఏం చెప్పాడు? ఇగో దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏమండి, కొన్ని సంఘాలు క్రైస్తవ మొదటి సంఘమైనటువంటి పెంతుకోస్తు దినమున ప్రారంభమైనటువంటి ఆ సంఘం పరిశుద్ధాత్మ నడిపింపుతో ఉండేది. పరిశుద్ధాత్మ నడిపింపుతో ఎన్ని శ్రమలు వచ్చినా సత్యాన్ని స్థాపించినటువంటి ఆ సంఘం ప్రతిరోజు కూడా, ఎవ్రీడే, మరలా చెప్తున్నాను, ప్రతిరోజు కూడా సంఘముగా కూడుకున్నప్పుడల్లా ప్రభు రాత్రి భోజనం చేసేవారు వాళ్ళు. ప్రతిరోజు
సంఘంగా ఎప్పుడైతే కూడుకుంటారో అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు అంటే ప్రభు రాత్రి భోజనం చేసేవారు. ప్రతిరోజు తప్పక కూడుకునేవారు, తప్పక కూడుకుని ప్రభువుని జ్ఞాపకం చేసుకునేవారు. ఆ తర్వాత ఎప్పుడైతే సంఘముగా కూడుకుంటున్నారో అప్పుడు ప్రభు యొక్క రక్తమాంసాలు తీసుకునేవారు. మా సంఘం రాజమండ్రిలో ప్రతి వారం ప్రభు రక్తమాంసాలు ఇస్తాను నేను. ఇప్పుడు మన సంఘం ఉందంటే నెలకొకసారి తీసుకుంటాం. ఇక కొంతమంది ఉన్నారంటే సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు. అర్థమైందా? సంవత్సరానికి ఒకసారి ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం మంచిదా, నెలకు జ్ఞాపకం చేసుకోవడం మంచిదా, వారాన్ని జ్ఞాపకం చేసుకోవడం మంచిదా, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవడం మంచిదా? ఏది మంచిది? ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే జ్ఞాపకం చేసుకోవడం మంచిదా చెప్పండి. అంటే సంఘము ఆ రోజు రోమన్ క్యాథలిక్ గుడ్ ఫ్రైడేని ప్రవేశపెట్టి గుడ్ ఫ్రైడే రోజుని ప్రభు శిలువను జ్ఞాపకం చేసుకోండి అనే ఉద్దేశ్యంతో ఏం చేశారు? అప్పుడు ఏం చేశారు? ఆ రోజు శిలువ మీద 7 మాటలు సంఘంలో ఒక్కొక్కరు వస్తారు, ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. ఆ రోజు విపరీతంగా బాధపడతారు, ఆ రోజు విపరీతంగా కన్నీరు కారుస్తారు, ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. ఒక రోజు పెట్టుకుని ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి సంవత్సరంలో ఒక రోజు మాత్రమే ప్రభువును జ్ఞాపకం చేసుకోమని బైబిల్ చెప్పలేదే. అది రోమన్ క్యాథలిక్ వాళ్ళు చెప్పినటువంటి మాట ఇది. ఇప్పుడు బైబిల్లో ఎక్కడైనా ఉందా అంటే బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఎప్పుడైతే ప్రభు రొట్టె మాంసాలు తీసుకుంటున్నారో ఆ రోజు మీరు ప్రభు యొక్క శిలువను జ్ఞాపకం చేసుకోమని చెప్పింది కదా. మళ్ళా చదవండి ఒకసారి 11వ వచనం, 24వ వచనం, 24వ వచనం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చెయ్యుడని చెప్పెను. అర్థమైందా? నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం. అసలు జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఏమైనా చెదిరిపోయిన మనిషా? మన గుండెల్లో ఉండిపోయిన మనిషి కాదా? అసలు ఒక్కరోజు తలుచుకోకుండా ఉండగలవా ఆయన్ని? ఒక్కరోజు, ఒక్క క్షణం పడపడతావే, ఒక్క క్షణమైనా నిన్ను విడిచి ఉండలేనంటావు. మరి సంవత్సరానికి ఒకసారి ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? చూశారా, ఆచారం ప్రారంభమయ్యింది. ఆచారం ప్రభు అన్నాడండి ఒక మాట. ప్రభు ఎప్పుడు ఎప్పుడు చెప్పినా మాట వినమండి మనం. ప్రభు ఏ మాట చెప్పినా మనం వినమండి. ప్రభు ఏమన్నాడో ఒక మాట అంటాడండి. యేసుప్రభు వారు సిలువ మోస్తూ మోస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట అంటాడండి. ఏమన్నాడో తెలుసా? అమ్మలారా, ఎవరు నాకు పిలిచాడు? ఎందుకు అమ్మల్ని ఎందుకు పిలిచాడు? అమ్మల్ని ఎందుకు పిలిచాడు? అమ్మలకి జాలిగుండండి, జాలిగుండి. ఎవరికైనా కష్టం వచ్చింది అనుకోండి, ఈవిడ కంట్లో నీళ్ళు తిరిగిపోతుంటాయి. ఎమ్మటిని ఏడుపు వచ్చేస్తుంది, ఎక్కడ దాసుంచుతుంది మరి. ఆయన ఏమన్నాడు? అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసమును మీ పిల్లల కోసమును ఏడవండి అన్నాడు. ఏడుపు మాత్రం ఆపకండి, కంటిన్యూషన్ చేయండి. అయితే నా కోసం ఏడవకండి అన్నాడా లేదా? నా కోసం ఏడవకండి, మీకోసం ఏడవండి అంటే, లేదు ప్రభువా, మేము మీకోసమే ఏడుతాం ప్రభువా. ఎవరి కోసం ఏడుతారు? ప్రభు ఒక మంచి స్థానానికి వెళ్ళిపోయాడు. ప్రభు తన జీవితంలో దేవుడిచ్చినటువంటి కార్యాన్ని నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత ఆయన పని తన జీవితంలో నెరవేర్చి దేవుణ్ణి మహిమపరిచాడైన. ఆయన మరణించిన వెంటనే, ఆయన మరణించిన వెంటనే పరలోకం వెళ్ళటానికి అర్హత పొందేశాడు. మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై రావడానికి ఆయన అర్హత పొందేశాడు. నేను ఎవరూ సాధించలేని విజయాన్ని సాధించాను, మీరు నా కోసం ఏడవద్దు ఏడవద్దు అంటే, లేదు ప్రభువా, నీ కోసం ఏడడానికి 40 రోజులు పెట్టుకున్నాం ప్రభువా. అదే లెంటు. లేదు ప్రభువా, మేము ఏడుతాం ప్రభువా, నువ్వు అలాగనక ప్రభువా,
ఏ ఏడిసే వాళ్ళు ఎవరైనా ఫిలాత్ దగ్గరికి వెళ్ళి ప్రభువుని ఎందుకు సిలువేస్తున్నారో, ఇతను ఏ నేరం చేశాడని ఎవరైనా అడిగారా? అడిగారా? ఏ ఎందుకు అడగలేదు? పేతురే పారిపోయాడు. పేతురు అంటాడు, ప్రభువా వీళ్ళందరి విషయం ఎలాగున్నా సరే నేను మాత్రం పర్ఫెక్ట్ ప్రభువా, నువ్వు ఎరగవని నేను మాత్రం అన్నవు ప్రభు అంటే మూడుసార్లు నువ్వే అంటావు, బొంకేస్తావు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటావు. చూశారా? పేతురు సహితం నా ఎవరో తెలియదని బొంకేశాడు. అదే రీతిగా ఈరోజు ఏడవద్దు అంటే ఏడుస్తారు, ఏడవమంటే ఏడరు. చూశారా? నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు? మీకోసం ఎందుకు ఏడవాలి? ఈ పాపపు లోకంలో, పాపపు లోకంలో పాపాన్ని అంటించుకుంటే మీరు పరలోకం రాలేరు. ఈ లోక మాలిన్యం అంటకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ దేవునికి పవిత్రంగా ఉండవలసినటువంటి మీరు లోక మాలిన్యం అంటుకుంటుంది. ఇదిగో రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి గుడ్ ఫ్రైడే రోజుని ఆ రోజు ఏడడం ప్రారంభించారు. ప్రియమైన వాళ్ళ, నా మాటలు అబద్ధమైతే ఎంతోమంది సేవకులు సైతం దీన్ని ఖండిస్తూ వస్తున్నారండి, ఖండిస్తూ వస్తున్నారు. 40 రోజులు మాత్రమే పెట్టుకుని ఆయన జ్ఞాపకం చేసుకోవడం కరెక్ట్ కాదు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి దినము కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, కాదంటారా? చెప్పండి, కాదంటారా? ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడండి. ఆ తర్వాత కొద్ది దినాలు అయిన తర్వాత మళ్ళా సంఘము సమగ్రంగా కూర్చుంది. సమగ్రంగా కూర్చుని క్రైస్తవ లోకంలోనికి మరొక ఆచారాన్ని ప్రవేశపెట్టింది, మరొక ఆచారం మళ్ళా ప్రవేశపెట్టింది. ఇలా ప్రవేశపెట్టింది మళ్ళీ రోమన్ క్యాథలిక్సే. మళ్ళీ రోమన్ క్యాథలిక్స్ ఏమని చెప్పారో తెలుసా? భస్మ బుధవారం. ఒక్కొక్కటి 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 కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత సంఘములోనికి కొన్ని ఆచారాలు వస్తున్నాయి. మనం భస్మ బుధవారం కోసం చెప్పుకొచ్చాను. భస్మం అంటే బూడిద బుధవారం. పోనీ ఏమైనా ఇలాగ ఆచరింప చేస్తూ ఏం చేస్తున్నారు అంటే సిలువ ఒక విగ్రహాన్ని తయారు చేశారండి. ఒక విగ్రహాన్ని తయారు చేసి యేసుప్రభు విగ్రహానికి తయారు చేసి వాటికి పూజలు చేస్తూ పతాలు చేస్తూ మాలలు వేస్తూ జంధ్యాలు వేస్తూ ఏమండి మండలాలంటూ విగ్రహారాధనకు ప్రోత్సహిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు బైబుల్ విగ్రహారాధనకు వ్యతిరేకం. చూడండి, గౌరీపట్నంలో చూడండి, యేసుప్రభు బొమ్మ, యేసుప్రభు విగ్రహం, మరియమ్మ విగ్రహం, అంతేనా? అసలు విగ్రహారాధన వద్దని బైబుల్ చెప్తుంటే విగ్రహారాధన ప్రత్యేకించి చేస్తున్నారు అంటే అది పుణ్యక్షేత్రాలని చెప్తున్నారు అంటే ప్రత్యేకించి బై క్రైస్తవ్యాన్ని రోమన్ క్యాథలిక్ చాలా నాశనం చేసింది. ఆ రోజు చాలా నాశనం చేసింది. ఒక మాట చూపిస్తాను చూడండి, నిర్గమాకాండం, నిర్గమాకాండం తీశారా? 20వ అధ్యాయము 4వ వచనం, నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం. పైన ఆకాశమందే గాని, చెబుతున్నాడు దేవుడు. అంతకుముందు మాట మాట్లాడుతున్నాడు చూడండి, నిర్గమకాండలో 2వ వచనం అనుకుంటా, నీ దేవుడైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇంకో మాట అంటాడు, నేను రోషము గల దేవుడను. నేను ఎవరినే చాలా రోషం, నేను రోషము గల దేవుడను చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? 4వ వచనం, పైన ఆకాశముందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నేల అందే గాని యుండు దేని రూపమునైనను, దుండు దేని రూపమునైనను, విగ్రహమునైనను,
దేని రూపమందైనను విగ్రహమంది విగ్రహమునైను నీవు చేసుకొనకూడదు. అసలు విగ్రహాన్ని చేసుకోవద్దు అన్నాడు. చూసారా? ఏమంటే యేసు ప్రభు క్యాలెండర్లో ఉన్నాడు కదా. అప్పుడు క్యాలెండర్లో ఉన్న యేసు ప్రభు నిజం అనుకుంటున్నారా? ఆయన అలాగే ఉంటాడు అనుకుంటున్నారా? ఆ విధంగా ఊహించేసిన బొమ్మ అండి అది. దాన్ని కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. యాక్చువల్లీ విగ్రహారాధన అయినను అన్నాడు అంటే ఈరోజు మనుషుల రూపాన్ని గీసి ఆ మనుషుల విగ్రహాన్ని చేసి యేసు ప్రభు అని అలా కొబ్బరికాయలు కొట్టిస్తున్నారు, టెంకాయలు కొట్టిస్తున్నారు, అగరొత్తులు వెలిగిస్తున్నారు, ఒక అన్యుడి చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారండి అన్నీ. చూసారా? రాను రాను క్రైస్తవ్యం విగ్రహాల వెంపు మొగ్గు చూపుతున్న పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు రోమన్ క్యాథలిక్స్ మాత్రమే చేసేటువంటి ఆచారం లోదరన్ సంఘంలోకి పాకింది. ఈ లోదరన్ సంఘంలో నుంచి మరొక సంఘం పెంతుకోస్తులకు పాకింది. మరొక సంఘం తాను కోరుకున్న శిష్యులను, ఏర్పరచుకున్న శిష్యులను పంపించాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తించాల్సి వచ్చింది కాబట్టి ఆ నామకార్థమైన భక్తికి అలవాటు పడిపోయారు. ఆ దినాల్లో కొంతమంది భక్తి కలిగిన రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ ఉన్నారు. చెప్పాలంటే ఆనాడు సెయింట్ అగస్టిన్, సెయింట్ ఫ్రాన్సిస్ అని మరి అనేక మంది హతసాక్షులైన వాళ్ళు, క్రీస్తును జీవించి చూపించిన వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో ఆరాధనలో కొన్ని పద్ధతులను అనుసరింపజేసి ఏమీ తెలియని వారికి యేసుక్రీస్తుని గురించి చెప్పటం, కొన్ని ఆచారాలు పద్ధతులను ఏర్పాటు చేసి ఈ లెంట్ దినాలను ఆ రోజుల్లో ఏర్పాటు చేశారు. లెంట్ అంటే ఇంగ్లీష్లో దానికి ఇంకో అర్థం ఉంది, స్ప్రింగ్ అని. స్ప్రింగ్ అంటే వసంతకాలం చాలా పొడుగ్గా ఉంటుంది మిగిలిన వేసవికాలం శీతాకాలం కంటే. వసంతకాలం కొంచెం పొడుగ్గా ఉంటుంది, బాగుంటుంది. అంటే ఆ లెంట్ అనేది ఒక 40 రోజులు యేసుక్రీస్తు సిలువ శ్రమలను ధ్యానించటానికి, ఆయన పునరుద్ధానాన్ని ఆచరించడానికి, ఒక పండగగా పునరుద్ధానాన్ని ఆచరించడానికి ఆ దినంలో ఏర్పాటు చేశారు. 40 రోజులు ప్రత్యేకపరిచి ఈస్టర్కు ముందు 40 రోజులు, 2 ఆదివారాలు తప్ప. ఈరోజు నుంచి రేపటి నుంచి లెక్కేసుకుంటే ఈస్టర్కి, ఈస్టర్ వరకు 40 రోజులు వస్తున్నాయి ఇంచుమించు. ఈ 40 రోజులు నిష్టగా ఉండాలి, ఉపవాసం ఉండాలి, నీసు తినకూడదు, సినిమాలు చూడకూడదు, సిగరెట్లు తాగకూడదు, నీకు చాక్లెట్లు ఇష్టమైతే చాక్లెట్లు తినకూడదు, నీకు చేపల కూర ఇష్టమైతే చేపల కూర తినకూడదు, నీకు పట్టు చీరలు ఇష్టమైతే పట్టు చీర కట్టుకోకూడదు, నీకు బంగారం ఇష్టమైతే ఆ బంగారం వేసుకోకూడదు, నీ ఇష్టాన్ని సులువెయ్యాలి, నువ్వు కష్టం శ్రమ అనుభవించడం నేర్చుకోవాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి అని ఒక పద్ధతి తెచ్చారు. మంచిదే, కానీ నిజమైన క్రైస్తవుడికి 40 రోజులే కాదు, ప్రతిరోజు లెంటే. ప్రతిరోజు తను తన ఇష్టాన్ని సిలువెయ్యాలి. ప్రతిరోజు దేవుని కంటే తాను ఇష్టముగా దేనిని ప్రేమిస్తున్నాడో దాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి అప్పటి నుంచి సంఘం మార్టిన్ లూథర్ ప్రొటెస్ట్ చేశాడు. కొన్ని సిద్ధాంతాలను, కొన్ని థీసిస్ రాసి అందులో నుంచి ప్రొటెస్టెంట్స్ వచ్చారు. ఆ ప్రొటెస్టెంట్స్లో నుంచే మనలో అనేకులు వచ్చాం. ఇవాళ ఇన్ని శాఖలు ఉన్నాయంటే క్యాథలిక్స్ ద్వారా ప్రొటెస్టెంట్స్ వచ్చారు, ప్రొటెస్టెంట్స్ ద్వారా మనందరం వచ్చాం. మనం ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఒకటిది తప్పు, వాళ్ళు లేరే లేరు, వాళ్ళది ఏమీ లేదు, నేనే వచ్చేస్తాను బుడక్కమంటున్నాం. కానీ దేవుడు ఆయా సమయాలలో ఆయా వ్యక్తుల ద్వారా తన రాజ్యాన్ని కట్టుకుంటూ, తన నామాన్ని మహిమపరుచుకుంటూ తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. తన ఉజ్జీవ జ్వాలలు రగులుకొని
ప్రపంచమంతటా ఇంకా 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 లోతైన విశ్వాస జీవితంలోనికి నడిపిస్తున్నాడు. ఆ అజ్ఞాత కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నాడు. మన చిన్నపిల్లలు తప్పు చేస్తే మనం ఒప్పుకుంటాం, అదే పెద్దోళ్ళు తప్పు చేస్తే మనం భరి ఒప్పుకోం, శిక్షిస్తాం. అలాగే క్రీస్తును ఎరగని కాలంలో లేక క్రీస్తును అప్పుడప్పుడే ఎరుగుతున్న కాలంలో మనకు సమృద్ధి అయినటువంటి బైబిల్ పరిజ్ఞానం లేని సమయాలలో, దేవుని ఆత్మకార్యాలు చూడని సమయాలలో మనం ఆచరించిన ఆచార పద్ధతులు మన తప్పులను దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు మనం ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. ఈ 40 అనే మాట ఎందుకు 40 రోజులు పెట్టారంటే, బైబిల్లో 40 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. నోవహు దినాలలో 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షం కురిచినప్పుడు సమస్తమును దేవుడు తుడిచేశాడు. ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులైనప్పుడు 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో వాళ్ళు నడిపించాడు, అద్భుతాలు చేసి నడిపించాడు కానాను చేర్చడానికి. అలాగే మోషే 40 రాత్రులు పగలు దేవునితో ఉండి 10 ఆజ్ఞల పలకలను తీసుకుని వచ్చాడు. అలాగే ఇంతకంటే, వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మన యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు సేవ ప్రారంభించడానికి ముందు బాప్తిసం పొందిన తర్వాత 40 రాత్రులు పగలు ఉపవాసం ఉండి సాతాను జయించాడు, తను తాను సిద్ధపరుచుకున్నాడు సిలువ యాగం కొరకు. సిద్ధపడి అభిషేకించబడి పరిచర్యను ప్రారంభించి 3.5 సంవత్సరాల్లో అద్భుతమైన పరిచర్యను చేసి సిలువలో మరణించి 3వ దినాన మృత్యుంజయుడే లేచి మనకు పాప విమోచనను, మరణం మీద జయాన్ని, పరలోకానికి మార్గాన్ని కలుగజేసి ఉన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం ఉపవాసం ఉండాలా వద్దా అంటే ఒకటే సమాధానం అండి. క్యాథలిక్స్ ఉన్నారో లేదో, ప్రొటెస్టెంట్స్ ఉన్నారో లేదో, ఇంకెవరెవరు ఉన్నారో లేదో నాకు అవసరంలా, నా ఏసయ్య ఉపవాసం ఉన్నాడా లేదా? మరి నా ఏసయ్య ఉపవాసం ఉంటే నా ఏసయ్యలాగా నేను ఉండాలంటే ఆయన చేసినట్టుగా నేను కూడా చెయ్యాలి. అందుకని 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉందామని ఎవరన్నా ఇప్పుడు తెగిస్తే చాలా అపాయంలో పడతారు. ప్రిల్లరా, దీని మూల కారణం ఒకటేనండి, ఈ విట్నెస్ చూపించడానికి లెంటు డేస్ను ఆచరించవద్దు, ఇది పెంతు, ఇది రోమన్ క్యాథలిక్ సంబంధించిందని మేము ఎంత చెప్పినా సరే కేవలం వాళ్ళు మాత్రమే చెబుతున్నారు అనేటువంటి ఆలోచన కలిగి మా మీద అన్ని అబండాలు వేసేస్తున్నారు ఇటువచ్చు. నిజం కానీ చాలామంది గొప్ప గొప్ప సేవకులు ఏం చేస్తున్నారంటే దీన్ని వ్యతిరేకిస్తున్నారు, తెలుసుకుంటున్నారు ఈరోజు. ఒకప్పుడు ఆచరించిన వాళ్ళ ఏం చేస్తున్నారు అంటే తెలుసుకుని సమాజంలోకి వచ్చి నిర్భయంగా మాట్లాడుతున్నారు. ఇలా పెంతుకోస్తు ఇలా ప్రత్యేకించి రోమన్ క్యాథలిక్ అనేటువంటి ఒళ్ళు సంఘాన్ని అంతటి విగ్రహారాధన వైపు మళ్లించేశారండి, సంఘాన్ని మొత్తం. కొన్నాళ్లకు ఈ ఆర్సిఎంలు ఏం చేశారు అంటే, ప్రత్యేకించి కొన్నాళ్లకు ఇంచుమించు క్రీస్తు శాఖ 410లు అంటే ఈ 410లో ఈ రోమన్ క్యాథలిక్ అనేటువంటి ఈ సంఘం ఏం చేసింది అంటే, వీళ్ళు ప్రవేశపెట్టిన ఆచారాలను కానీ పాటించకపోతే నిర్దాక్షిణ్యంగా సంఘంలో నుంచి వెళ్ళివేసేవారు. వీళ్ళు పూజలు చేయమంటే పూజలు చేయాలి, విగ్రహాలుగా నిలబెట్టినటువంటి యేసు ప్రభువుకు మొక్కమంటే మొక్కాలి, మాలలేయమంటే మాలలేయాలి, ఏ రంగు బట్టలేయమంటే ఆ రంగు బట్టలేయాలి. అలా సంఘాన్ని చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఆది సంఘమైనటువంటి అపోస్తులు ప్రారంభించినటువంటి ఈ సంఘానికి 410వ సంవత్సరానికి వచ్చేసరికి ఏమైంది అంటే, మరియమ్మ కూడా ఒక దేవత అన్నారు.
ఎవరో యేసును కన్న తల్లి చాలా గొప్పది కదండి. మరి ఆ అమ్మకు పూజ చెయ్యకపోతే ఎలాగండని మరియమ్మ విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా తయారు చేసి ఈ రోమ్లో నిలబెట్టడం జరిగింది. ఈరోజు ఈ రోమన్ క్యాథలిక్ అంటే ఆర్సిఎం చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరూ మరియమ్మకు పూజిస్తారు. అర్థమైందా? ఓ మాట అంటామండి, యేసును కన్నందుకు మరియమ్మ చాలా గొప్పది కదండి అంటారండి. మరియమ్మకి విగ్రహం పెట్టారు, రైట్? మరి మరియమ్మను కన్న తల్లి ఇంకా అంతకన్నా గొప్పది కదా. మరి ఆవిడ విగ్రహం ఏది? ఆవును కన్న తల్లి, ఆవును కన్న తల్లి, ఆవును కన్న తల్లి. చూశారా, ఏ విగ్రహారాధన చెయ్యొద్దని దేవుడు ఆజ్ఞాపించాడో అదే విగ్రహారాధనకు క్రైస్తవ్యం వెళ్ళిపోయింది ప్రియమైన బల్లరా. ఇక అనాది కాలంలోనే ఇక సంఘం భయంకరమైన పరిస్థితులు వచ్చేసరికి కొన్నాళ్ళకి ప్రొటెస్టెంట్స్ అంటే సంఘ సిద్ధాంతాలను వ్యతిరేకించేటువంటి వారు, బైబుల్ని సమర్థించే వాళ్ళు, బైబుల్ని సత్యాన్ని సమర్థించేటువంటి ప్రొటెస్టెంట్స్ అనేటువంటి కొంతమంది వచ్చారండి. ఈ ప్రొటెస్టెంట్స్ బైబులే మన దగ్గర ఉంది ఇప్పుడు, ఆర్సిఎం బైబుల్ కాదు మనది. మన దగ్గర ఉన్నటువంటి ప్రపంచమంతా విస్తరించినటువంటి బైబుల్ ఒకే ఒక్క బైబుల్ ప్రొటెస్టెంట్స్ బైబుల్, మన చేతిలో ఉన్న బైబుల్. ఈ 66 పుస్తకాలు మనకు రావటానికి కొన్ని దశాబ్దాలు సైతం పోరాడారు ఆర్సిఎం దగ్గర నుంచి. అర్థమైందా మీకు? కొన్ని దశాబ్దాల పాటు చాలా బాధపడ్డారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఓ మాట చెప్తానండి, విగ్రహారాధనకు యేసుక్రీస్తు చాలా వ్యతిరేకి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఒక మాట చూపిస్తాను చూడండి, యోహాను సువార్త 12:24. యోహాను గారు రాసినటువంటి సువార్త 12:24 తీశారా? 24 దాని మీద దానికంటే 20 చూడాను ఒకసారి, 20. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులుండిరి. వారు బెత్సయిద వాడైన ఆ పిలుపు నద్దకు వచ్చి, మేము యేసును చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా పిలుపు వచ్చి ఆంద్రియాతో చెప్పాను. బాగా వినాలి, ఇంతకుముందు చెప్పాను, గ్రీసు దేశస్తులు వచ్చారు. గ్రీసు దేశస్తులు అనేసరికి కొంచెం జ్ఞానము కలిగిన వారు, ప్రకృతిని పరిశీలించే శాస్త్రవేత్తలు. వాళ్ళు ప్రకృతిని పరిశీలించేటువంటి శాస్త్రవేత్తలు వచ్చినప్పుడు యేసుక్రీస్తును చూడాలనుకుంటున్నారంట వాళ్ళు. యేసుక్రీస్తు సమాచారం లోకమంతా విస్తరించిపోయింది. అప్పుడు లోకమంతా విస్తరించిపోయినప్పుడు ఆయన స్వస్థతలు చేస్తున్నాడు, చనిపోయిన వారిని సైతం లేపుతున్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయనను దర్శన భాగ్యాన్ని చేసుకున్నారు. పసిబాలుడిగా ఉన్నప్పుడు ఆయన కీర్తి దేశదేశాలు విస్తరించిపోయేసరికి శాస్త్రజ్ఞులు వచ్చారు. ఆ రోజు ఈ శాస్త్రజ్ఞులు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అన్నారండి. యేసును చూడగోరుచున్నాము అన్నారు. యేసును చూడగోరుచున్నాము అనేసరికి యేసుక్రీస్తు వారు ఏమన్నారు అప్పుడు, ఇప్పుడు ఎక్కడో విదేశాల నుంచి మన ఊరు వచ్చారు కాటరోలపల్లి గుమ్మం వరకు వచ్చారు. ఇక్కడికి వచ్చేసారు ఇంచుమించు కొన్ని 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత మన గుమ్మం దగ్గరకు వచ్చి, అయ్యా ఇక్కడ వీరరాజు గారిని చూడాలనుకుంటున్నామండి అన్నారు. అప్పుడు అంటనే, అయ్య బాబు అంత దూరం నుంచి వచ్చారా మీరైతే అని వెంటనే బయటకు వచ్చాం. మనం వచ్చేస్తామరా,
వెంటనే బయటకు వచ్చేసి, అయ్యా మీరు అంత దూరం నుంచి వచ్చారా, అంటే నన్ను చూడడానికి మీరు ఎంత ఆతృతపడుతున్నారని అంటారా లేదా? కానీ యేసు ప్రభు అక్కడ వాళ్ళు చూడడానికి అవకాశం ఇవ్వలేదు. నిజం, యేసు ప్రభు చూడటానికి అవకాశం ఇవ్వలేదు అక్కడ. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? వాళ్ళ గాని చూస్తే, ఈ మానవ మట్టి దేహములో ఉన్న యేసు ప్రభుని చూస్తే ఆయన రూపాన్ని గీసేస్తారు అక్కడ, ఆయన రూపాన్ని చిత్రీకరించేస్తారు అక్కడ. అర్థమైందా? ఆయన రూపాన్ని చిత్రీకరించేసి ఒక పటాన్ని బయట పెట్టేస్తారు. క్రైస్తవ్యం అంతా ఇక పటానికి మొక్కడం ప్రారంభమిస్తారు. దేవుడు అనేసరికి మానవ శరీరాకారములో ఉన్నటువంటి ఈ మట్టి కట్టి కాదు అని చెప్పటానికి యేసు క్రీస్తులు వారు ఆ రోజు వాళ్ళకి దర్శనం ఇవ్వలేదు. నిజం, ఎప్పుడై దర్శనమిస్తే జనాలందరూ యేసుక్రీస్తు రూపాన్ని ఆరాధిస్తారు. యేసుక్రీస్తు ఆత్మను ఆరాధించరు వాళ్ళు. అర్థమైందా? ఆ రూపమే ఉంటే విగ్రహాలు చేసుకోరా, ఆ రూపమే ఉంటే పటాలు చేసేసుకోరా, ఆ రూపం ఉంటే 24 గంటలు విగ్రహారాధికులు అయిపోతారనే ఉద్దేశంతో యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఏమంటున్నాడు అక్కడ. అందుకు యేసు వారితో ఇట్లేను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది, గోధుమ గింజ భూములో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును అన్నాడు. విస్తారముగా ఫలించును. అయ్య బాబు నిన్ను చూస్తాకు వచ్చారయ్యా బాబు, నువ్వు దర్శనమివ్వయ్యా బాబు అంటున్నాము, ఈయన ఈ మాట అంటున్నాడేటి? అర్థమైందా? గోధుమ గింజను చూస్తాకి చిన్నగా కనబడుతుంది కదా, ఒక గింజ చేతిలోకి వచ్చింది అనుకోండి చిన్న కనబడుతుంది, ఆ గింజ భూమిలో పాతి పెట్టబడిన తర్వాత అది చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత మహావృక్షంగా మారిపోతచ్చుడు. అప్పుడు ఆ మహావృక్షాన్ని చూస్తాకి నీ రెండు కళ్ళు సరిపోవు. గింజగా ఉన్నప్పుడు అది చాలా చిన్నది, మహావృక్షమైతే చాలా పెద్దది. ఇదిగో ఈ మానవ మట్టి కట్టిలో ఉన్నాం కనుక చోటకు వచ్చో నేను మరణించి తిరిగి లేచి మహాశక్తిని అయిపోబోతున్నాను, మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోబోతున్నాను. భూమి మీద చూడడం కాదు నన్ను, పరలోకానికి రా నన్ను చూడడానికి, నీకు నిజంగా ప్రేమ ఉంటే. అద్భుతం కదండి, పరలోకం రా, నిజంగా ప్రేమ ఉంటే పరలోకానికి వచ్చేయని యేసుక్రీస్తు వారు చక్కని సలహా ఇచ్చాడు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే విగ్రహారాధన జరగకూడదని యేసుక్రీస్తు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో అదే యేసు ప్రభు విగ్రహాన్ని చేసి ఆరాధిస్తున్న వాళ్ళు ఆర్సిఎం చర్చ్ వాళ్ళు, రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు, వీళ్ళు ప్రవేశపెట్టిన లెంటు డేస్ వీళ్ళు ప్రవేశపెట్టారు. పేపర్ ప్రకటన ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రియమైన వాళ్ళ, ఒక చక్కని ప్రకటన చూపిస్తాను. భస్మ బుధవారం నాడు పేపర్ ప్రకటన వచ్చింది, ఏమన్నో తెలుసా? తెరమే చూద్దరు కానీ మీరు తెరమే చూ చూడండి ప్రియమైన వాళ్ళారా, పేపర్ ప్రకటన ఏమని ఇచ్చారు చూడండి ఒకసారి. 6 నుంచి క్రైస్తవులు తపస్సు కాల దీక్ష. ఎప్పటి నుంచి? భస్మ బుధవారం 6వ తారీఖున ప్రారంభమైంది. ఈ 6వ తారీఖు నుంచి క్రైస్తవులకు ఏమంట? తపస్సు కాల దీక్ష. ఈ దీక్ష గురించినటువంటి వివరణ చెప్తున్నారు చూడండి. అక్కడ రెడ్ మార్క్ వేసి రెడ్ మార్క్లో గీసుంది చూడండి. అది ఈ రెడ్ మార్కులు ఏముండే? మాలదారులకు 100,000 మంది సిద్ధం. నిబంధనలు ఇవి: తెలుపు ముక్కు పొడుల బూడిద రంగు దుస్తులను ధరించాలి, ఒక యూనిఫామ్ వేసుకోవాలి,
నలభై రోజులు అయ్యప్ప మాలేసినట్టు, నలభై రోజులు భవానీ మాలేసినట్టు, నలభై రోజులు పలాన మాలేసినట్టు, ఇలాగా ఒక యూనిఫామ్ పెడుతున్నారు చూసారు. వీళ్ళ ఏమని పెట్టారు, ఏం తెలుపు వేసుకోవాలట, ముక్కుపొడి రంగు వేసుకోవాలట, బూడిద రంగు వేసుకోవాలట, వస్తువులే ధరించాలట, ఉదయం 4 గంటలకు నిద్ర లేవాలట. ఈ 40 రోజుల్లో, మిగతా రోజుల్లో 10 ఇంటికి లేచినా పర్లేదు, 5 గంటలకు సాయంత్రం 7 గంటలకు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మాలదారుని ఇంటి వద్ద ఇతర మాలదారులు వెళ్ళి ప్రార్థన చేయాలి. బుధ శుక్రవారాల్లో సిలువ మార్గం ఆచరించాలి. రోజుకు ఒక పూట ఉపవాసం ఉండాలి. తర్వాత దీక్షాకాలమందు కాలమంతా శాకాహారమే తీసుకోవాలి. ఇందాక జైపాల్ గారు చెప్పారు ఏమని, మాంసం తినకూడదు, మాంసకృతులు ఏమి తినకూడదు, రైట్. కుటుంబాలకు సభ్యులకు దూరంగా ఉండాలి, అంటే బ్రహ్మచర్య పాటించాలి. చెప్పులు ధరించుటకు విరుద్ధం. పుణ్యక్షేత్రాలు సందర్శించాలి. ఏంటి వాళ్ళకి వీళ్ళకైనా తేడా ఉందా, ఏం తేడా ఉందా? ఇంకా ఉందండి మ్యాట్రో, ఇంకా ఉంది మ్యాట్రో. చూడండి బెంగళూరు క్రైస్తవులు ఈ నెల 6 నుంచి తపస్సు కాల ఉపవాస దీక్ష చేస్తున్నట్లు, జిల్లాలో నుంచి 8 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. ఆర్సిఎం లోదరన్ సెల్వేషన్ ఆర్మీ సిఎస్ఆర్ మన్నా ఐబిఎం పెంతుకోస్తు సెవెంత్ డే సియోను సంఘాలతో పాటు ఇతర సంఘాలు కూడా సుమారు 100,000 మంది ఉపవాస దీక్ష చేస్తున్నట్లు. దీక్షను 40 రోజులు భక్తి శ్రద్ధలతో చేస్తారు. దీక్షను చేపట్టే వారికి సంఘ కాపరి పాస్టర్ ఫాదర్ సాదర్ నిడుదుటన విభూతి పెట్టి, నుదుటిని ఏం పెడతారట, నుదుటిన విభూతి పెట్టి మెడలో జపమాల వేస్తారు. దీంతో దీక్ష ప్రారంభిస్తారు. ఏమేస్తారు, జపమాల వేస్తారు. ఇప్పుడు అన్యులకి వీళ్ళకి ఏమైనా తేడా ఉందా చెప్పండి. నేను స్వామి మాలేశానండి 40 రోజులు. ఎప్పుడు తీసేస్తానా, ఎప్పుడు తీసేస్తానా, ఎందుకు ఊరి మీద పడిపోవడానికి. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, కొండ మీద తాగేశారు, అలా తీశారు అలా తాగేశారు. వాణ్ణి వేలెత్తి చూపిస్తున్నా, నువ్వు చేస్తుందేటి చెప్పండి ప్రేమైన దేవుని పిల్లలారా. ఇదన్నీ రుజువులు చూపిస్తున్నాను నేను. బైబుల్లో ఎక్కడ యేసుక్రీస్తులు వారు నేను చనిపోయిన దినము పురస్కరించుకుని ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే చేయమని బైబుల్లో లేదండి. పోనీ యేసుక్రీస్తు శిష్యులు ఎవరైనా చేశారా అంటే చేయలేదు. ఇక రోమన్ కేథలిక్ వాళ్ళు ఇంకా అనేక ఆచారాలు ప్రవేశపెట్టారండి. ఏంటో తెలుసా, ఇంకా అనేక ఆచారాలు ప్రవేశపెట్టారు. సమాధుల పండగ, ఏ పండగ అది, ఎప్పుడు ప్రారంభించారు, సమాధుల పండగ 430లో. అంతకుముందు యేసుక్రీస్తు మరణించిన రోజుని, సిలువేసిన రోజున అనేక మంది నీతిమంతులు సమాధులు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చారు కదా. సమాధులు బద్దలు కొట్టుకున్నప్పుడు సమాధులు గత్తరగుంటాయి ఎలాగా, సమాధులు గత్తరగుంటాయి ఎలాగా అని ఇంక సమాధులు కడగడం ప్రారంభించారు. చూశారా, విగ్రహారాధన చేయించారు, సమాధులకు మొక్కడం ప్రారంభించారు, సమాధుల్లో ఉన్న తమ వారికి పువ్వులు అన్ని జల్లడం ప్రారంభించారు. ఎన్ని ఆచారాలు ప్రవేశపెట్టారో చూసారా ఆర్సిఎంలో.
ఇది రాను 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 సంఘాలన్నిటికీ పాకేసింది. ప్రియమైన వాళ్ళరా, ప్రతి దినము యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవలసింది. ప్రతి దినము వదిలేశారు ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం, ఒకనాడు క్రీస్తు సంఘం 30వ శతాబ్దములో ఏ ఆచారాలనైతే వ్యతిరేకించిందో అదే ఆచారాలకు సంఘాలన్నీ మొగ్గు చూపుతున్నాయి ఈరోజు. చూడండి, పండగ ప్రేమికులు అంటారు, ప్రతివారం రారు, పండగ మాత్రం తక్కువ మెరుస్తారనమాట. ఆ రోజు బయట అంటేసుకోవాలి, ఎందుకు భక్తులు ఎక్కువ వస్తారు. పండగ ప్రేమికులు చూశారా? గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. అదిగో పౌలు మాట్లాడుతున్నాడు, మీరు దినములను, మీరేం చేస్తున్నారు, దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. సంవత్సరం వచ్చేసరికి ఈస్టర్ చేయాలనుకుంటున్నారు, సంవత్సరం వచ్చేసరికి గుడ్ ఫ్రైడే చేయాలనుకుంటున్నారు, సంవత్సరం వచ్చేసరికి ఈ పండగ చేయాలనుకుంటున్నారు, ఆ పండగ చేయాలనుకుంటున్నారు, సంవత్సరం వచ్చేసరికి ఇట్లీ మీద ఉన్న శ్రద్ధ వాక్యం మీద లేదయ్యా మీకు. మీరు దినములను ఆచరిస్తున్నారు, ఉత్సవ కాలములను ఆచరిస్తున్నారు, సంవత్సరములను ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం, నేను చాలా కష్టపడ్డాను ఆచారాలలో నుంచి క్రైస్తవ్యంలోకి రప్పించటానికి, నేను చాలా కష్టపడ్డాను మీ విషయమే. పౌలు బాధండి, మరలా ఆచారాల వెలికి వెళ్ళిపోతున్నారు కదా. ఒకప్పుడు విగ్రహారాధకులుగా ఉన్నారు, ఒకప్పుడు ఒక దేవతను కొలిచారు, ఒకప్పుడు ఒక దేవతను కొలిచారు, ఆ తర్వాత అవి నిజమైన దేవతలు దేవుళ్ళు కాదని తెలుసుకున్నారు, నిజమైన దేవుడి దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత మరలా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. చూశారా, ఒక రూపాన్ని ఎందుకు ఊహించుకుంటున్నారు మీరు? మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. మరలా క్రైస్తవ్యం రోమన్ కేథలిక్ వలన ఇప్పటికీ కూడా క్రైస్తవ్యం విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయింది. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను రోషము గల దేవుడను, నేను రోషము గల దేవుడను. యేసుక్రీస్తు కూడా తన యొక్క రూపం తెలియకుండా, తన రూపం ముద్రించకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు యేసుప్రభు కూడా. ఎందుకంటే ఆయనను ఈ భూమి మీద చూడడం కాదు, ప్రతి నేత్రం చూస్తుంది ఆయన రెండో రాకడలో. అర్థమైందా? మనం అనేసరికి శరీరం అనుకుంటున్నారా, నానిగారు అనేసరికి ఈ భౌతిక దేహం అనుకుంటున్నారా, ఇత్తొడుగు ఇత్తొడుగు. అర్థమైందా? ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక తొడుగు కావాలి గనక ఈ మానవ మట్టి కట్టెను ధరించుకున్నాను. ఇది నేను కాదు, నాలో ఉన్నాను నేను ఆత్మను. నా ఆత్మను ఎప్పుడైనా చూసారేంటి మీరు? నన్ను చూశారు, నా దేహాన్ని చూశారు, నా శరీరాన్ని చూశారు. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఈ మట్టి దేహం కాదు నాది, నేను అనేవాడిని లోపల ఉన్నాను, అది ఆత్మ. మీరు అనేవాళ్ళు ఈ రూపం కాదు, ఆత్మలు మీరు. అర్థమైందా? ఈ ఆత్మ ఆకారం గురించి చెప్పాను ఒకప్పుడు. ఈ ఆత్మ ఆకారం పరమాత్మలో నుంచి విడిపోయినటువంటి భాగం ఆ ఆత్మ. ఆత్మ ఎంత గొప్పదో తెలుసా? ఒకరోజు దేవునికి గుడి కడదాం అనుకున్నాడంట భక్తుడు. గుడి కడదాం అన్నప్పుడు
అయితే కొలతలు ఇస్తాను రాసుకోనైనా అన్నాడు భక్తుడికి. కొలతలు ఇస్తాను రాసుకోనైనా అంటే, అప్పుడు కొలతలు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. భూమి ఏంటట? నా పాదపీఠము. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, ఎలాంటి మందిరం కడతారని అడిగాడు. అప్పుడు సొలొమోను అంటాడు, ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టజాలవు తండ్రి. అంత గొప్ప ఆత్మలో నుంచి విడిపోయినటువంటి ఆత్మమైన నువ్వు ఈ మానవ మట్టి కట్టిలో ఉన్నావు నువ్వు, తెలుసుకో. అందుకని దేవుడు అంటాడు, పైన ఆకాశమందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద నేల ఎందు కానీ ఏ రూపము చేసుకోవద్దు అంటే యేసుప్రభు రూపం చేస్తావా? చెప్పండి ప్రియులరా, ఆచారాల వెంపు పక్కన పెట్టండి. సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుండా పక్క పెట్టండి. ప్రతిరోజు నీ జీవితంలో యేసుక్రీస్తు మేలు చేస్తున్నాడు, ప్రతిరోజు నేను రక్షిస్తున్నాడు. ఇజ్రాయేలు కాపాడు దేవుడు, కొనకడు, నిద్రపోడు, అరచేతిలో చిక్కుకున్నాడట. ప్రతి క్షణం నిన్ను చూస్తున్నాడు, ప్రతి క్షణం నీ కోసం ఆలోచిస్తున్నాడు, ప్రతి నిమిషం నీ కోసం ఆలోచిస్తున్న దేవుడికి సంవత్సరానికి ఒకసారి ఆలోచించడం మంచిదా చెప్పండి? ఇదేటండి పాస్టర్ గారు మాకున్న పండగలన్నీ తీసేస్తున్నారంటారా? ఏమండి, ఇజ్రాయేలీలకు ప్రత్యేకించి పండగలను ప్రవేశపెట్టిన దేవుడు వద్దురా బాబు అన్నాడు. ప్రతిరోజు పండగే నాకు, అంతేనా? డబ్బు ఉన్నవాడికి ప్రతిరోజు పండగే, వాక్యం ఉన్నవాడికి ప్రతిరోజు ఆనందమే, అంతేనా? ప్రతిరోజు ఆనందమే, ఎందుకంటే ప్రతిరోజు నా యేసు ప్రభు నాలో ఉంటున్నాడు, ప్రతిరోజు యేసు ప్రభు నాలో పునరుద్ధారుడు అవుతున్నాడు, నాలో ఉన్నటువంటి పాపం చనిపోతుంది, నా ప్రభు పైకి లెగుస్తున్నాడు. ప్రతిరోజు ప్రతిరోజు నీలో ఉన్న పాపం ప్రతిరోజు చచ్చిపోతూ ఉండాలి, ప్రతిరోజు నీలో ఉన్నవన్నీ చచ్చిపోతూ ఉండాలి, లోక సంబంధమైనవన్నీ చచ్చిపోతూ ఉండాలి, లోక సంబంధమైనవన్నీ చచ్చిపోయి ప్రభు మాత్రమే నీలో ఉండాలి. అది నిజమైన పునరుద్ధరణ కాదా? చెప్పండి, నేను అబద్ధాలు ఆడుతున్నాను అనుకోండి, సపోజ్ ఉదాహరణకి అబద్ధాలు నాలో చచ్చిపోయినాయి, ఇక అబద్ధం అనేది నా జీవితంలో కనబడుతో, మోహపు చూపు చచ్చిపోయింది, మోహపు చూపు అనేది నా జీవితంలో ఇక కనబడదు, ఆధ్యాత్మికంగా లోతుల్లోనికి వెళుతూ దేవుని కోసం యథార్థంగా బ్రతికాలని నేను ఉద్దేశించాను ప్రియమైన వాళ్ళరా. ఆలోచించండి, ప్రత్యేకించి ఏది ఆచారమో ఏది ఆచారము కాదో ఆలోచించండి. ప్రత్యేకించి ప్రతి బుధవారం మనం ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైన తరగతుల్లో అనేక మాటలు బోధించడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు లెండు డేస్ కోసం మాట్లాడుతూ అమ్మలారా ఈలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఏడుస్తున్నారా? 40 రోజులు ఏడుస్తున్నారా? ప్రతిరోజు ఏడమన్నాడు. ఎందుకు? మన పిల్లవాడు బయటికి వెళ్తున్నాడు, ఏ కల్మషం మన పిల్లవాడు కండుకుంటుందో మనకు తెలియదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సంగమ ఆచారాలకు దూరంగా ఉండి వాక్యానికి దగ్గరగా ఉండి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ పరలోకం వెళ్ళాలి అనేదే ముఖ్యమైన ఉద్దేశం గనక ఈ మాటలు చెప్పడం జరిగింది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నాయన మా జీవితాలను ఆచారాలకు విలువనివ్వకుండా నీ ఆజ్ఞలకు విలువలు ఇస్తూ వాక్యం వెంపు మేము మళ్ళీ భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారండి. రాను 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 సంఘం పరిపక్వతలోనికి వెళ్ళి ఆత్మఫలాలు కాసి నీకు అందించే గొప్ప సంఘంగా తయారయ్యే భాగ్యాన్ని దయచేయండి. సంఘానికి శిరస్సు క్రీస్తు అనగా వాక్యమే శిరస్సు అయి ఆ శిరస్సు ఆజ్ఞాపించినట్లుగా సర్వ శరీరం ఎలాగైతే పనిచేస్తూ ఉంటుందో అట్టి రీతిగానే ప్రభు మా సంఘం పనిచేసే భాగ్యాన్ని ప్రసాదించండి. నాయన తండ్రి, నీకు విరోధంగా మాల ఏమైనా ఉంటే మమ్మలను
మన్నించండి, నీ వాక్యానికి కట్టుబడి ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని బ్రతిమలాడుకుంటూ, నాయన ఆచారాలకు దూరంగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారనే ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారనే. త్వరలో రానయ్యన్న నీ ప్రియ కుమారుడు, అలాగే మా సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యుణ్ణి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధాప్యంలో ఉన్నారు ఇద్దరు బిడ్డలు ప్రభా, వృద్ధాప్యములో ఉన్నటువంటి ఆ పిల్లల విషయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి ఇరువురు నీ పిల్లలే తండ్రి, వారికి నీ కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నాయన పసిబాలుడుగా ఉన్నప్పుడు పిల్లల్ని ఎలాగైతే అల్లారం ముద్దుగా చూసుకుంటారో, వృద్ధాప్యం అనేది పసితనంతో సమానం. తమ పిల్లలే తల్లిదండ్రులుగా మారి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. అట్టి మనసును పిల్లలకు ప్రసాదించండి. ఎవరెవరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో సమస్తం ఎరిగిన గొప్ప దేవుడు నాయన. నాయన శారీరకంగా మానసికంగా కృంగిపోతున్న నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటూ, నాయన నీ కృపతో పిల్లలను భద్రపరచమని బ్రతిమలాడుకుంటూ, ఇంతవరకు చక్కగా విన్నారు, నిజాలు కొంచెం ఆలస్యమైనా తెలుసుకోవడానికి వాళ్ళు ఓపికగా విన్నందుకు నీ కృపను వాళ్ళకు అనుగ్రహిస్తారని ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకున్న త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక మంచి పాట చూసుకుందాం.